గన్నవరం ఎమ్మెల్యే వంశీపై 4 అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వంశీపై 4 కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజాప్రతినిధుల కోర్టు ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. గన్నవరం ఎమ్మెల్యే వంశీపై 4 అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వంశీపై 4 కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజాప్రతినిధుల కోర్టు ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంశీ, గన్నవరం ఎమ్మెల్యే వంశీపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. 4 అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వంశీపై 4 కేసులున్నాయి. ఈ 4 కేసుల్లో కూడా వంశీ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ 4 కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన విచారణకు హాజరు కావట్లేదు, అందుకే అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తూ కూడా ప్రజాప్రతినిధుల కోర్టు, విజయవాడలో ఉన్నటువంటి కోర్టు ఈ రోజున ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆయనపై వేరు వేరు కేసులు, అంటే ఈ ధర్నాలు కానీ ఆందోళనలకి సంబంధించిన కేసులకు సంబంధించి 4 కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో దశలో ఉన్నాయి. ఆ విచారణకు సంబంధించి ఆయన వరుసగా కూడా హాజరు కాకుండా ఉండటంతో తాజాగా ఆయనకి 4 కేసులకి సంబంధించి కూడా అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. 4 కేసులు కూడా గత కొన్నాళ్ళు, అంటే ఆయన గతంలో ఈ ఆందోళనలు కానీ ఇవి చేసిన సమయంలో నమోదైన కేసులుగా కూడా చెప్తున్నారు. ఈ కేసులు విచారణకు హాజరు కాని కారణంగానే ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి వంశీ ఏమైనా మాట్లాడడం జరిగిందా అరెస్ట్ వారెంట్ సంబంధించి? లీగల్ గా ఈ ప్రొసీజర్ కి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 4 కేసులకి సంబంధించి ఒకేసారి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి కాబట్టి ప్రస్తుతం ఆయన న్యాయవాది ద్వారా లీగల్ గా ప్రొసీడింగ్స్ ముందుకెళ్తారని అయితే మనకి అర్థమవుతుంది. అందులో భాగంగా కూడా కౌంటర్లు దాఖలు చేయటప్పుడు కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశగా కౌంటర్లు దాఖలు చేసే అవకాశం వంశీ వైపు నుండి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అది రైట్. అంటే అరెస్ట్ చేస్తారా ఇప్పుడు, అంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసు? లిమిటెడ్ పీరియడ్ కి సంబంధించి వారెంట్లు జారీ అయ్యాయి కాబట్టి ఆ వారెంట్లకు సంబంధించి కౌంటర్ అయితే ఆయన ఎందుకు విచారణకు హాజరు కాలేకపోయారు అనే అంశాలని పొందుపరుస్తూ కూడా అఫిడవిట్లు కౌంటర్ రూపంలో దాఖలు చేయడానికి ఉంటుంది కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్లు కాదు కాబట్టి అరెస్ట్ వారెంట్ కి సంబంధించి ప్రస్తుతం కౌంటర్ దాఖలు చేయడానికి అయితే వంశీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన లీగల్ టీమ్ అయితే ప్రస్తుతం ఈ వారెంట్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద ముందుకెళ్తున్నట్టుగా మనకి తెలుస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. గన్నవరం ఎమ్మెల్యే వంశీపై 4 కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఆయన పలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కేసులుగా తెలుస్తోంది ఈ 4 కేసులు కూడా.